హాయ్ గాయ్స్. సో ఫిబ్రవరి 1947లో అట్లీ ప్రకటన చేశాడు, అట్లీ అనౌన్స్మెంట్ అని చెప్పాను. దాని ప్రకారం మౌంట్ బాటన్ ఇండియాకు రావడం జరిగింది అని చెప్పాను. గవర్నర్ జనరల్గా వేవెల్ ప్లేస్లో స్పీడప్ చేయడం కోసం ప్రాసెస్ జూన్ చివరి తేదీ 1948ని డెడ్ లైన్గా పెట్టుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ముందే ఆగస్టులోనే ఇండిపెండెన్స్ చెల్లిపోతారు ఇండియాకి. సో మరి దాని ప్రకారం మౌంట్ బాటన్ ఇండియాకు వచ్చి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. సో ఈ మౌంట్ బాటన్ ఒక సుదీర్ఘ చర్చ తర్వాత ఇండియాని మత ప్రాతిపదికన రెండు దేశాలుగా వివేశిస్తాము అని చెప్పి పేర్కొన్నాడు అండి. అంటే అధిక ముస్లింలు ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రభావితం ప్రకారం ఇండియాని రెండు డొమినియన్లుగా, ఇండియన్ డొమినియన్, పాకిస్తాన్ డొమినియన్గా విభజించడము, అంటే రెండు సపరేట్ నేషన్స్గా, డొమినియన్స్గా, ఇండియా అండ్ పాకిస్తాన్. మౌంట్ బాటన్ వచ్చాక అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది పూర్తిగా ఇండియాని యునైట్గా ఉంచడం కోసం ట్రై చేసింది. కానీ అది పాసిబుల్ కాలేదు, మత ఘర్షణలు జరిగింది. ఈవెన్ ఇండియన్ లీడర్స్ కూడా ఫైనల్గా విభజన పెట్టనే కంక్లూజన్ రావడం జరిగింది. కారణం ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్పై చాలా స్టాండర్డ్గా ఉండడం. ఈ మౌంట్ బాటన్ ప్లాన్నే 3 జూన్ ప్లాన్ ప్రపోజ్ చేసిన డే కాబట్టి, లేదా డికీ బడ్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, డికీ బడ్, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ పదం వాడవచ్చు, డికీ బడ్ ప్లాన్ అని కూడా అంటాం ఈ మౌంట్ బాటన్ ప్లాన్ని. ఏదైతే ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటితోని పాకిస్తాన్ నేషన్గా, మిగతా ప్రాంతాన్ని అంటే ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో ఆ ప్రావిన్సులు, బ్రిటిష్ ప్రావిన్సులు, వాటిని ఇండియన్ యూనియన్గా. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు బ్రిటిష్ పరిపాలిస్తున్న భారత మెయిన్ల్యాండ్లోని ప్రావిన్సులన్నింటినీ, ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ కలిపి ఇండియన్ యూనియన్గా, వెస్టర్న్ పంజాబ్ అంటే పంజాబ్లో ఇటువైపు కొంత ఇండియాకి, అటువైపు కొంత ముస్లిం ప్రాబల్యం ఉన్న పంజాబ్ ఉంది, ఈస్టర్న్ బెంగాల్ అంటే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో ఒకప్పుడు అది పాకిస్తాన్లో పార్ట్, ఇక పాకిస్తాన్లోని సింధు ప్రాంతము, బలూచిస్తాన్ ప్రాంతము, వీటన్నిటిని కలిపి పాకిస్తాన్గా ఏర్పాటు చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది, ఒక అంచనా రావడం జరిగింది. అయితే ఇక్కడ బెంగాల్ అనేది యునైటెడ్గా ఉంది అప్పటికే, పంజాబు యునైటెడ్గా ఉంది. ఇప్పుడు వెస్ట్ పంజాబ్, ఈస్ట్ పంజాబ్ కలిపితే పంజాబు, అంటే శాసనసభ స్థానాలు కూడా విడదీయాలి కాబట్టి బెంగాల్కి, పంజాబ్కి శాసనసభ విడదీసి, మత ప్రాతిపదికన విడదీసి శాసనసభ స్థానాలు కేటాయించడము అనేది కూడా ఒక ప్రొవిజన్ ఈ మౌంట్ బాటన్ ప్లాన్లో. అలాగే ఇంకొక ప్రాంతం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ ప్రావిన్స్ ఉంది, NWFP, అలాగే అస్సోం ఉంది. అస్సోంలో కూడా హిందూ ముస్లిం ప్రభావిత ప్రాంతం అది. ఈ నార్త్ వెస్ట్ ప్రావిన్స్, ఫ్రంటీరియర్ ప్రావిన్స్ని, అలాగే అస్సోంలో ఒక ప్లెమిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం లాంటిది, ఆ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వాళ్ళు ఇండియన్ యూనియన్లో కలవాలనుకుంటున్నారా, పాకిస్తాన్ యూనియన్లో అంటే పాకిస్తాన్ డొమినియన్లో కలవాలనుకుంటున్నారా అనేది నిర్ణయానికి వచ్చేలాగా చేయడము. అంటే చాలామంది లీడర్లు అప్పటికీ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్, ఫ్రంటీరియర్ ప్రావిన్స్ గురించి అండి, అస్సాం గురించి కాదు, ఆ రెండిట్లలో కూడా ప్లెమిసైట్ నిర్వహించి పాకిస్తాన్ యూనియన్లోనా ఇండియన్ యూనియన్లో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి. ప్లెమిసైట్ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి అభిప్రాయం సేకరించాలి. అయితే ముస్లిం లీడర్లందరూ కూడా నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ ప్రావిన్స్ మాత్రం పాకిస్తాన్లోనే కలపాలి అని చెప్పేసి చాలా బలంగా ఉన్నారు ముస్లిం ప్రాబల్యం వల్ల. అప్పటికీ సరిహద్దు గాంధీగా పేరుగాంచిన లాహోరు పాకిస్తాన్ ప్రాంతంలో, ఆ పెషావర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైమన్ గోబ్యాక్ ప్రొటెస్ట్లో పాల్గొన్న ఒక వ్యక్తి అని చెప్పాను, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇతను మాత్రం నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ ప్రావిన్స్ని పాకిస్తాన్లో కలపకూడదు, ఇండియాలోనే కలపాలని చెప్పేసి చాలా దీర్ఘ అభిప్రాయానికి రావడం జరిగిందండి. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా ఇతనికి శిక్ష పడింది. ఈ నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ ప్రావిన్స్ని ఇండియాలోనే కలపాలి, పాకిస్తాన్లో వద్దు అని చెప్పేసి పేర్కొన్న వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సరిహద్దు గాంధీ, ఫ్రంటీరియర్ గాంధీ అంటారు ఇతన్ని అని చెప్పి ఈ కమిషన్ పేర్కొన్నది. మొత్తానికి ఏది, వీటిని ప్లెమిసైట్ నిర్వహించాలని మౌంట్ బాటన్ ప్లాన్ పేర్కొన్నది. ఇక వాటితో పాటుగా మరి రెండు దేశాలని ఏర్పాటు చేస్తే సరిహద్దు వివాదాలు రాకుండా ఉండడం కోసం రాడ్క్లిఫ్ అధ్యక్షకతన ఒక కమిటీని వేయడము, అంటే సరిహద్దు విభజన చేయడము, బార్డర్స్ డిసైడ్ చేయడము. బ్రిటిష్ ఇండియాలో ఉన్న సంస్థానాలు ఉన్నాయిగా భారతదేశంలో, ప్రిన్స్లీ స్టేట్స్, వాటిపైన ఉన్న సార్వభౌమాధికారం, బ్రిటిష్ యొక్క సొవెరెనిటీ, సార్వభౌమాధికారాన్ని రద్దు చేస్తూ అవి స్వతంత్రంగా ఉండు లేదా
పాకిస్తాన్ డొమినియన్లో పరిస్థితుల వల్ల కలవడము లేదా ఇండియన్ యూనియన్లో కలిసే హక్కుని దానికి ఇవ్వడం, అధికారాన్ని కల్పించడం. అవి స్వతంత్రంగా ఉండు లేదా పాకిస్తాన్లో కలవడము లేదా ఇండియాలో కలిసే హక్కును వాటికి, అధికారాన్ని వాటికి ఇవ్వడం పరిస్థితుల దృష్ట్యా, జాగ్రత్తగా కండిషన్స్, ఇతర కండిషన్స్ దృష్ట్యా. సో ఇవి బేసికల్గా ఈ మౌంట్ బాటన్ కాలంలో ప్రపోజ్ చేయబడ్డ అంశాలు ఇవి. సో ఎట్టకేలకు మరి ఇక స్వాతంత్రం అనేది ద్వారాలు తెచ్చుకుంది ఇండియాకి. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ మరి ఏ విధంగా అయితే ప్రపోజ్ చేసిండో ఆ ప్లాన్ ప్రకారమే బ్రిటన్ 18 జూలై 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ని పాస్ చేసిందండి బ్రిటన్ పార్లమెంట్లో. 18 జూలై 1947, డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 18 జూలై 1947లో భారత స్వాతంత్ర చట్టము అనే ఒక యాక్ట్ని, ఇండిపెండెన్స్ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది స్వాతంత్రం ఇస్తూ. సో దాని ప్రకారము ఆగస్ట్ 15, 1947 వరకు పూర్తి అధికారాలని ఇండియన్స్కి బదిలీ చేస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆగస్ట్ 14 మిడ్ నైటే బదిలీ చేస్తారు. సో 15th అనేది స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించి అంటే ఈరోజు వరకు బదిలీ చేస్తామని. ఆగస్ట్ 14 నైటు పాకిస్తాన్ డొమినియన్ అనే ఒక నేషన్ని, ఇండియన్ డొమినియన్ అనే ఒక నేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ 14 మిడ్ నైట్ అంటే 15th నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా పరిగణించబడుతుంది. సో ఇది బేసికల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన విధానము. ఇండిపెండెన్స్కి ముందు ఉద్యమాలు ఉంటాయి కానీ ఇండిపెండెన్స్ ఫ్రీ పీస్ఫుల్గానే చర్చలతోనే వచ్చేస్తుంది. మరి స్వాతంత్రం వచ్చి ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చేసింది కానీ గవర్నర్ జనరల్గా, వైస్రాయ్గా ఎవరైతే మౌంట్ బాటన్ ఉన్నాడో అతను 1948 వరకు కొనసాగుతారండి. 1948 జూన్ వరకు కొనసాగుతారు పరిస్థితుల ప్రభావం వల్ల. ఆ తర్వాత మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్గా శ్రీ రాజగోపాలాచారి పేర్కొనబడతాడు, కంటిన్యూ అవుతాడు. సో స్వాతంత్రం వచ్చాక గవర్నర్ జనరల్గా ఉన్నది మౌంట్ బాటన్ ఇండియాకి. ఆ తర్వాత 1948 జూన్ తర్వాత శ్రీ రాజగోపాలాచారి కంటిన్యూ అవుతాడు. ఇక పాకిస్తాన్ డొమినియన్ ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ తొలి గవర్నర్గా మహమ్మద్ అలీ జిన్నా ఉంటాడండి, మహమ్మద్ అలీ జిన్నా. సో ఇది బేసికల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కి సంబంధించిన. అవి మీరు ఆపేయకూడదు చదవడం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత ఏం జరిగింది? ప్రిన్స్లీ స్టేట్ 563 సంస్థానాలలో మేజర్ సంస్థలు చాలా సింపుల్గా విలీనమైపోతాయి. కాశ్మీర్ ఇష్యూ, జూనాగఢ్, అలాగే నిజాం స్టేట్, ఇలాంటి వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ సైనిక చర్యలు జరిగాయి, ఎలా విలీనమైనాయని తెలుసుకోవాలి. అలాగే కాశ్మీర్ ఇష్యూ రీసెంట్గా ఎలా పరిష్కరించబడింది అనేది డీటెయిల్గా అధ్యయనం చేయాలి మీరు. సో ఇవి బేసికల్గా ఉన్న అంశాలు. దీంతో భారత ఇండిపెండెన్స్ పొందినట్టయింది, పాకిస్తాన్ కూడా సేమ్ డే ఇండిపెండెన్స్ పొందినట్టయింది. ఇక బంగ్లాదేశ్ లిబరేషన్ వారు అవన్నీ కూడా మీరు బేసికల్గా మీరు సబ్జెక్ట్లో భాగంగా చదవాలి, అది హిస్టరీలో భాగంగా చెప్పరు, జనరల్ నాలెడ్జ్లో భాగంగా, కరెంట్ అఫేర్స్లో భాగంగా, బేసిక్ ఇష్యూస్లో భాగంగా చదవాల్సిందే. Thank you.